రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలపై నిరంతరం పోరాడుతున్న బీసీ నాయకుడు అచ్చెన్నాయుడు అరెస్ట్ను నిరసిస్తూ నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం బీసీ నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ అచ్చెన్నాయుడు అరెస్టు దుర్మార్గమని, అచ్చెన్నాయుడును క్రికెట్ బుకీ, ఇసుక స్మగ్లర్, ఎర్రచందనం స్మగ్లర్ కంటే ఘోరంగా అరెస్టు చేయడం సిగ్గుచేటని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్, చెంచల బాబు యాదవ్, డాక్టర్ జెడ్ శివప్రసాద్, మహిళా నాయకురాలు మల్లి నిర్మల తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తు కార్యాచరణ కోసం ఈరోజు అందరితో కూర్చోవడం జరిగింది. మేము అడిగేది ఒకటి, అచ్చెన్నాయుడు గారు ఏమైనా క్రికెట్ బెట్టింగ్ ఆడే బుకియా, ఇసుక స్మగ్లింగ్ చేసే దొంగ, లేకపోతే ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వ్యక్తి? 40 సంవత్సరాల నుంచి ఆ కుటుంబంకి అపారమైన ప్రజా ఆదరణ ఉండే కుటుంబం, ఈ క్రైసిస్లో కానీ ఒకే కుటుంబం నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ప్రజలు గౌరవించి ఈరోజు ఆ స్థానం ఇచ్చిన కుటుంబం. ఇదే కాకుండా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత ప్రజల యొక్క సమస్యల పైన పోరాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అచ్చెన్నాయుడు గారు. రేపు జరగబోయే అసెంబ్లీలో ఆయన యొక్క గళమిప్పుతారని చెప్పి ముందుగానే ఊహించి వైఎస్ఆర్సీపీ నాయకులు పార్టీ ఆయన్ని ఈరోజు అరెస్ట్ చేయించింది. ఇది చాలామంది దీన్ని రిటాలియేషన్ అంటున్నారు, ప్రతీకారం అంటున్నారు. ఎక్కడి ప్రతీకారం అండి? మేము ఎప్పుడు మీకు మోసం చేశాం? ఎప్పుడు మీకు అన్ని అక్రమ అరెస్టులు చేశాం? జగన్మోహన్ రెడ్డి తమ చేసిన పాపాలకు ఆయన పోయాడు తప్ప ఆయన ఎవరు అక్రమ అరెస్టులు చేయలేదు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అక్రమ అరెస్టులు చేయించలేదు. ఈరోజు మీరు అక్రమ అరెస్టులు చేస్తున్నారు. ఈరోజు ప్రజలు ఇచ్చిన పవర్ ఉందని చెప్పి దుర్వినియోగం చేస్తున్నారు. బీసీలను అభివృద్ధి చేస్తారు అనే కళ్ళకొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బీసీలని అణిచివేయాలి, బీసీలకి ఇస్తానన్నటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదు, ఉన్నటువంటి మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు బీసీలకి ఇచ్చినటువంటి 30 కార్పొరేషన్లకి కూడా ఇంతవరకు కమిటీలని వేయలేదు, ఉన్నటువంటి 3,223,000 కోట్ల బడ్జెట్ ని అమ్మఒడి పథకానికి తరలించి ఈరోజు బీసీ కార్పొరేషన్ కూడా నిర్వీర్యం చేసినటువంటి ప్రభుత్వం ఈ వైసీపీ